తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహానికి స్వామివారి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడుతూ ఉంటారు ఎందుకని బాగుందమ్మా ఇప్పటికీ కూడా మీరు కూడా చూసే ఉంటారు మన మన ధర్మం కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షక శ్రోతల్లో కూడా చాలా మంది చూస్తుంటారు స్వామివారి గుడిలోకి మనం అడుగు పెట్టిన వెంటనే ఒక గడ్డపార ఆ దేవాలయం యొక్క ముఖ మంటపం దగ్గర అక్కడ వేళ్ళాడి తీసి ఉంటుంది దానికి సంబంధించి మీ ప్రశ్నకి జవాబు ఉంటుంది ఆ గడ్డపారని చాలా జాగ్రత్తగా అనంతాల్వారు వారు వాడినటువంటి గడ్డపార అని అక్కడ కనపడి రాస్తారు అది ఎందుకనంటే ఈయన మహాభక్తుడమ్మ అనంతాల్వారు వారిని ఆయన ఏం చేశారంటే స్వామివారికి మహాభక్తుడు రోజు పూలు ఆయన తోట ఆయన స్వయంగా పండించేవాడు ఆ పండించినటువంటి తోటలో ఉన్నటువంటి పూలు స్వామివారికి స్వయంగా ఆయనే సమర్పించాలని చెప్పి తన కుటుంబ సభ్యులు ఆయనకు ఒక భార్య అనంతాల్వారు వారికి ఆవిడ పాపం నిండు గర్భిణి స్వామివారు కరుణాద్ర హృదయుడు వెంకటేశ్వర స్వామి అందువల్ల ఆయన ఒక చిన్న బాలుడి రూపంలో పాపం ఆవిడేమో తట్ట ఆయన పూలు కోస్తున్నాడు తట్టెలా పట్టుకొని ఆవిడ నుంచోనుంది పాపం ఆవిడ అయ్యో ఇంత కష్టపడుతోంది ఆవిడ నా కోసం అని చెప్పి సహాయం చేయటానికి బాల రూపంలో వెంకటేశ్వర స్వామి అక్కడికి వచ్చారు వస్తే అనంతాల్వారు వారు ఇది మేం చేయవలసిన కార్యక్రమం ఎవరో మామూలు సామాన్య బాలుడు అనుకున్నాడు ఆయన దైవం అని ఆయనకి తెలియదు అరే మేం చేయాల్సిన పని నువ్వు ముందుకు నువ్వు పో ఇక్కడి నుంచి పో అని అన్నాడు నేను వెళ్ళనా నేను హెల్ప్ సహాయం చేయాలని ఇంతలంపు అలా పట్టుకొని అమ్మ నువ్వు వద్దమ్మా నేను మోస్తాను ఈ తట్ట అని అంటున్నాడు అంటే ఈయన కోపం వచ్చి కోపం ఏం చేస్తుందంటే కోపం అనే పదానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే చీకటి చీకటిలో మనకు కళ్ళు కనపడవు ఏం చేస్తామో మనకి తెలియదు కోపంలో కూడా ఏం చేస్తామో తెలియదు మరి నువ్వు వెళ్ళమంటే వెళ్ళవేమిట్రా అని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి గడ్డపార ఒకటి కనపడింది దీనికి తవ్వుతున్నాడు కదా పొలాన్ని ఆ గడ్డపారను తీసి ఒక్కసారిగా ఈ బాలుడు అంత దూరంలో ఉన్నాడు ఈ బాలుడి మీదకి విసిరేశాడు అబ్బా అన్నట్ట స్వామి అయితే చిన్న బాలుడు కదా మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ గుళ్ళోకి వచ్చి చూశాడు గుళ్ళోకి వచ్చి చూస్తే ఆయన విసిరినటువంటి గడ్డపార ఈ గడ్డాన్ని తాకుతూ పక్కకి వెళ్ళిపోయింది అందువల్ల ఈ గడ్డం కింద గాయమైంది స్వామివారికి గుళ్ళోకి వచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామిని చూశాడు ఈ గడ్డం కింద గాయం కనిపించింది అరే రే 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 ఎంత పొరపడ్డాను నేను నిత్యం కొలిచి నేను నిత్యం ఆరాధించేటువంటి స్వామివారి మీదకే నేను గడ్డపారని విసిరేశాను కదా అని పశ్చాత్తాపడ్డాడు ఆ రోజు నుంచి ఆ గాయం మానకుండా ఉన్నదట ఆ గాయం మాన్పకుండా చక్కగా మానటానికి వీలుగా పచ్చకర్పూరాన్ని స్వామివారికి ఆ గాయం అందరికీ కనపడకుండా ఉండటానికి పచ్చకర్పూరాన్ని ఇప్పటికీ కూడా ప్రతిరోజు కూడా స్వామివారి విగ్రహానికి అద్దుతూ ఉంటారు ఇది స్వామివారి గడ్డంకి పచ్చకర్పూరం అద్దటంలో ఉన్నటువంటి కథ దానికి గుర్తుగా ఇప్పటికీ కూడా తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళు తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ సందర్శన చేసుకోవచ్చు ఆనాడు అనంతాల్వారు వారు వాడినటువంటి గడ్డపార ఇప్పటికి కూడా మనకి అందరికీ దర్శనీయంగా అక్కడ పెట్టారు ఇదమ్మా దాని వెనకాల ఉన్నటువంటి కథలు